చూడండి ఇది లీఫ్ మోల్డ్ ఆర్ లీఫ్ కంపోస్ట్ అంటే మనం లీఫ్ తో చేసే కంపోస్ట్ అండి ఈ రోజు మనం లీఫ్ కంపోస్ట్ ఎలా చేయాలో చూద్దామండి నమస్తే అండి నేను ప్రియ వెల్కమ్ టు ప్లాన్జోనియా చూసారండి ఇది మా స్కూల్ స్కూల్లో లీఫ్ కంపోస్ట్ మేము తయారు చేసాము ఎలా అంటే ఒక సంచిలో పెద్ద కిరాణా షాప్ లో పెద్ద సంచులు దొరుకుతాయండి 30 రూపీస్ అందులో మొత్తం మామిడాకులు వేసామండి మా స్కూల్లో 2 మామిడి చెట్లు ఉన్నాయి దాని మీద ఇసుకేసాను ఇసుకేసేసి నీళ్లు చల్లాను సో కంటిన్యూస్ గా తడి ఆకులకు అలాగే ఉండి తొందరగా డికంపోజ్ అవుతుంది ఈ ఇసుక ఎందుకు వేయాల్సి వచ్చిందంటే లాక్డౌన్ లో స్కూల్కి వెళ్ళటానికి లేదు కాబట్టి ఎండాకాలంలో ఆకులు తడి ఆరిపోకుండా ఉండటానికి నీళ్ళు వేసేసి వచ్చేసాను ఆ తర్వాత వర్షాకాలం కదండి యూజువల్ గా మనకి ఇది లీఫ్ కంపోస్ట్ అవ్వటానికి 6 నుంచి 12 మంత్స్ పడుతుంది కానీ 4-4.5 మంత్స్ లో ఇక్కడ తయారైపోయింది అంటే సగం కన్నా ఎక్కువ ఇక్కడ తయారైపోయింది ఇప్పుడు నేను కొంచెం నేను మా ఇంటికి తీసుకొస్తున్నాను ఎందుకంటే కొన్ని విత్తనాలు కాయగూర విత్తనాలు జల్లాలి కాబట్టి అందులో నాకు కొంచెం కంపోస్ట్ కావాలి అందుకని పద్మగారు నేను కలిసి తీస్తున్నాము పద్మగారు నాకు సాయం చేస్తున్నారు తీయటానికి మొత్తం తీసుకెళ్తే కొంచెం తీసుకెళ్తున్నాను లీఫ్ మోల్డ్ స్కూల్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చినప్పుడు నేను చాలా వివరంగా నేను మీతో చెప్తానండి మన సమస్యకి మనమే పరిహారం వెతుక్కోవాలి సమస్య ఏదైనా సరే మనమే దాన్ని సాల్వ్ చేసుకోవాలి అలాంటి ఒక సమస్య నుంచి వచ్చిన ఒక మంచి పరిహారం అండి ఇదొకటి ఇప్పుడు రివైండ్ చేస్తానండి ఇది మా స్కూల్ నేను సమస్య వివరంగా చెప్తానని చెప్పాను కానీ ఇది సమస్య యాక్చువల్లీ ఇది మన జిహెచ్ఎంసి వెహికల్ గార్బేజ్ తీసుకెళ్తారు కదండి ఇది ఇది మా స్కూల్ చాలా చిన్న స్కూల్ ఒక యూపీఎస్ స్కూల్ చాలా చాలా చిన్న స్కూల్ బడ్జెట్ స్కూల్ సో ఏంటండి నేను యూకే నుంచి వచ్చినప్పుడు ఈ స్కూల్ నేను స్టార్ట్ చేసుకున్నాను సో స్కూల్ స్టార్ట్ చేసిన అన్ని ఓకే నార్మల్ గా వెళ్తుంది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సో డ్రైవర్ ఏమన్నారంటే ఇది మీది స్కూల్ కాబట్టి అందరు 50 ఇస్తారు మీరు 100 ఇవ్వండి నేను 100 ఇచ్చాను ఆ తర్వాత 100 ఇచ్చిన తర్వాత ఒక 3 నెలల తర్వాత మళ్ళీ 200 అడిగాడు ఇచ్చాము తర్వాత 1000 రూపాయలు అడిగాడు అయితే మేమేం చెప్పంటే లేదు 300-400 ఇస్తే అంతకనే ఎక్కువ ఇవ్వమని అక్కడ తీసుకెళ్ళిన చెప్పుడు ఫస్ట్ నాకు కోపం వచ్చింది ఆ తర్వాత బాధపడ్డాను తర్వాత నాకు ఆవేశం వచ్చింది ఆవేశంతో అతను ఏం చెప్పంటే నేను జిహెచ్ఎంసికి వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తానని సో జిహెచ్ఎంసికి వెళ్ళాను నేను 2-3 సార్లు వెళ్ళాము కానీ అక్కడ ఆఫీసర్స్ చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే అది ఎలక్షన్ టైం ఆఫీసర్స్ నిజంగా చాలా బిజీగా ఉన్నారు 1-1.5 అవర్ అక్కడ వెయిట్ చేసి నేను నా కొలిక్ అక్కడ వెయిట్ చేసి తిరిగి వచ్చేసాం స్కూల్కి వచ్చిన తర్వాత చాలా ఆలోచన ఏం చేయాలి చెత్త ఇట్లా పేరిపోతుంది కదా అని స్కూల్లో మనకి ఏముంటుందండి పెన్సిల్ చెక్కుంటారు పేపర్స్ మళ్ళీ ఆకులు సో ఏం చేశానంటే పెన్సిల్ని ఇంకా ఆకులేమో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసేసాను ఈ ఆకులు ఉన్నాయి కదండి అక్కడే నేను లీఫ్ కంపోస్ట్ చేసేసాను ఇలా చేసిన బ్లాక్ గోల్డ్ నేను ఇట్లా ఇంటికి తీసుకొచ్చాను సో మన సమస్యకి మనమే ఒక సొల్యూషన్ మనము కనుక్కోవాలి ఇది కాదండి ఏదన్నా సరే సో ఇది మన టెర్రస్ గార్డెన్ కి చాలా పనికొస్తుందండి ఎలా అంటే క్యారెట్ టర్నిప్ రాడిష్ బీట్రూట్ అలాంటి దానికి లీఫ్ కంపోస్ట్ చాలా 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 పనికొస్తుంది ఎక్సలెంట్ అండి ఎందుకంటే ఇది ఒకటి దుంప జాతి వెజిటబుల్ కి ఎలాంటి మనకి సాయిల్ కావాలి సాయిల్ పోరస్ గా ఉండాలి వెల్ డ్రైన్ గా ఉండాలి ఫర్టైల్ గా ఉండాలి ఇవన్నీ కలిగిందండి ఈ లీఫ్ మోల్డ్ అండి సో ఇది చాలా బెస్ట్ సాయిల్ మిక్స్ అండి ఇది ఒకటేమో వెరీ 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 ఎర్త్ కి చాలా ఫ్రెండ్లీ బాగా లైట్ వెయిట్ ఇది ఆర్గానిక్ సాయిల్ ని బాగా కండిషనర్ చేస్తుంది ఇది లీఫ్ మోల్డ్ చూడండి ఇలాంటి సంచులు కూడా మనం పెట్టుకోవచ్చు గాలి వెళ్తురు బాగా ఇదయ్యేటట్టు హోల్స్ చేసేయాలి సో దట్ గాలి ఆడుతూ ఉంటుంది ఇలాంటి సంచులు కూడా సిమెంట్ సంచులు కూడా మనం చేసేసుకోవచ్చు ఊరికే అందులో పెట్టేసి నీళ్లు పోసేసి ఉంచటమే కానీ టైం ఎక్కువ పడుతుంది ఈ లీఫ్ మోల్డ్ లో 2 మైక్రో అండ్ మాక్రో 2 న్యూట్రియంట్స్ ఉండండి ఎన్పీకే ఉంది కాల్షియం బోరాన్ జింక్ మ్యాంగనీస్ అన్ని ఉన్నాయండి మన మొక్కలు బాగా పెరగడానికి ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని ఇందులో ఉన్నాయండి సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గార్డెన్ కి ఇది ఎక్సలెంట్ సాయిల్ మిక్స్ అండి
గార్డెన్ లో మంచి ఫర్టైల్ సాయిల్ ఉంటేనండి మన ఆర్నమెంటల్ ప్లాంట్స్ కైనా సరే కాయగూర మొక్కలకైనా సరే పూల మొక్కలకైనా సరే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజు ఈ మన టెర్రస్ వచ్చినప్పుడు వచ్చిన మట్టి అది ఈ లీఫ్ మోల్డ్ రెండు కలిపి ఈ మిశ్రమాన్ని ఈ కుండీలో నింపి నింపేసి ఇందులో విత్తనాలు నేను నాటుతున్నానండి. మన బ్యాక్ యార్డ్ లో వచ్చే ఆకులు మనం రీసైకిల్ చేసుకుని ఇట్లాగా మనం లీఫ్ కంపోస్ట్ మనం తయారు చేసుకోవచ్చండి. నేను నిజంగా జిహెచ్ఎంసీ వర్కర్ కి నేను చేతులైతే దండం పెడుతున్నాను. ఆ రోజు అతను చేసిన దానికి ఆ సమస్య నుంచి బయటకు వచ్చాను. నా మొక్కలకి ఎంత బెనిఫిట్ అవుతుందో చూడండి. ఇంకోటి నేను బెస్ట్ సాయిల్ ఫర్టిలైజర్ ఆర్ కంపోస్ట్ నేను తయారు చేసుకున్నాను. నేను ప్రతిసారి బయటకు వెళ్లి కంపోస్ట్ కొనేదాన్ని. ఇప్పుడు నాకు అది అవసరం లేదు. నా దగ్గర వేస్ట్ గా గార్బేజ్ కి ఇచ్చే ఆకులతోనే నేను కంపోస్ట్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నాను, కిచెన్ వేస్ట్ తో నేను కంపోస్ట్ తయారు చేసుకుని ఇప్పుడు లీఫ్ మోల్డ్ కూడా తయారు చేసుకున్నాను. చూడండి ఎంత పోరస్ గా ఉందని మట్టి. ఇప్పుడు సాయిల్ చాలా గట్టిగా ఉందనుకోండి, దుంప జాతి వెజిటబుల్స్ చాలా కష్టం అవుతుంది. ఈ క్యారెట్ బీట్రూట్ టర్నిప్ అయినా సరే కింద అట్లా లోపల కదండి ఇది ఊరేది, అక్కడ చాలా కష్టం అవుతుంది. సో పోరస్ గా ఉంటేనే మనకి ఈ దుంప జాతి వెజిటబుల్స్ బాగా వస్తాయి. సో మనకి ఇది బెస్ట్ థింగ్ అండి. చూడండి క్యారెట్ ది చూసారు కానీ చిన్న చిన్న జీలకర్ర విత్తనాలు ఉంటుంది, ఇదేమో రాడిష్. ఇంత నేను వేస్తున్నాను కానీ అన్ని జర్మినేట్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే విత్తనాలు రేట్లు పెరిగాయండి, నాణ్యత ఏమో తక్కువయింది, క్వాంటిటీ కూడా తక్కువైంది. క్వాలిటీ క్వాంటిటీ తగ్గింది, రేటు పెరిగింది. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా మనము విత్తనాలు సెలెక్ట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా తీసుకొచ్చి ఒకటికి రెండు సార్లు మనం ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది. సో విత్తనాలు వేసిన తర్వాత ఇట్లా నీళ్ళు జరుపుకుంటే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మీకు ఇది అర్థమై ఉంటుంది లీఫ్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ టేక్ కేర్.